అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. పెళ్లి కొడుకు చుట్టాలు, పెళ్లి కూతురు తరపు చుట్టాలు, తల్లిదండ్రులు పిల్లలతో పెళ్లి మండపం సందడిగా ఉంది. డాన్సులు, ఆటలు, పాటలతో అందరూ హుషారుగా ఉన్నారు. ఆనందంగా మెడలో తాళి కట్టించుకుంది ఆ పెళ్లి కూతురు. కానీ ఆమె మనసులో మాత్రం ఏదో తీరని లోటు, పెళ్లి పందిరిలో ఒకరు లేరనే ఆలోచన. మనసులోని బాధను బయటికి కనిపించకుండా దాచుకుంది. తనలోనే కాదు అందరిలోనూ అదే ఆవేదన. చెల్లి బాధను అర్థం చేసుకున్నాడు ఆ అన్న. నాన్నలో సగమైన తాను చెల్లికి ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే చెల్లి పెళ్ళికి నాన్నని అనుకోని అతిథిలా తీసుకొచ్చాడు. చెల్లి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఆమెను సర్ప్రైజ్ చేశాడు. తండ్రి మైనపు బొమ్మతో చెల్లినే కాదు తల్లిని కూడా ఆశ్చర్యపరిచాడు. పెళ్లి మండపంలో నాన్నను చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడ్చేసింది. పెళ్లికి నాన్న లేడని తన గుండెలో దాచుకున్న బాధను ఒక్కసారిగా ఆనంద భాష్పాల రూపంలో వెళ్ళబుచ్చింది. లేడనుకున్న నాన్న, తన పెళ్లికి రాడనుకున్న నాన్న పెళ్లికొచ్చి తనని ఆశీర్వదించడంతో ఎగిరి గంతేసింది. తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. తన బాధను చూసి దేవుడే నాన్నను పంపాడని గట్టిగా పట్టుకుని ఎమోషనల్ అయింది. పెళ్లి కూతురే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి కూతురి తల్లి తన భర్త విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురైంది. కూతురి పెళ్లిలో భర్త లేడనే ఆవేదన తీరడంతో వెక్కి వెక్కి ఏడ్చింది ఆ తల్లి. ఆమె కాదు, పెళ్లి మండపంలోని ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. విగ్రహాన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. మా కోసం మళ్ళీ తిరిగొచ్చావా అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి వరకు ఒకరు లేరనే లోటు కనిపించింది. ఇప్పుడు ఆయనే స్వయంగా వచ్చారు. ఇక ఇక్కడి నుంచి పండగే అంటూ పెళ్లి కూతురు అన్న చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఏడ్చేశారు. ఆ విగ్రహంతో అందరూ ఫోటోలు దిగుతూ వాళ్ల కోసమే ఆయన తిరిగొచ్చాడా అన్నట్లుగా ఫోటోలు దిగుతూ ఎమోషనల్ అయ్యారు. తన పెళ్లికి అంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఆ చెల్లి అన్నయ్యను పట్టుకుని ఏడ్చేసింది. ఆ తర్వాత అందరూ గ్రూప్ ఫోటోలు దిగి ఆనందపడ్డారు. తండ్రి లేడనే లోటు లేకుండా తన పెళ్లి ఫోటోల్లో నాన్న లేడనే బాధ కనిపించకుండా ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళి ఉంటుంది. కూతురికి నాన్నతో ఉండే ఎమోషన్ ఎవ్వరూ వర్ణించలేనిది. అన్ని విషయాల్లో తండ్రి తనతో తోడుంటాడనే ధైర్యంతో ఉంటుంది ఆడపిల్ల. అలాంటిది ఆ తండ్రే లేకపోతే కూతురు తల్లడిల్లిపోతుంది. జీవితంలో జరిగే ముఖ్య విషయాల్లో తండ్రి లేకపోతే అల్లాడిపోతుంది. అలాంటిది లేడనుకున్న నాన్న తన పెళ్లికి రావడంతో ఎంతో ఆనందపడింది. ఆనందంతో ఏడ్చేసింది, ఎగిరి గంతేసింది, నాన్నని ముద్దాడింది. నాన్నలో సగమంటారు అన్న. చెల్లి బాధను అర్థం చేసుకున్న అన్న ఇచ్చిన ఆ సర్ప్రైజ్ చెల్లికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ అన్న చెల్లెల అనుబంధం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుందాం. మీరు కూడా ఆశీస్సులను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.